హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈరోజు ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ ప్రపంచంలో ఎక్కువగా పెద్ద భారాన్ని మోసేది ఎవరు? ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీరా? లేకపోతే ఈ దేశాన్ని రక్షించే ఆర్మీయా? లేకపోతే ఈ దేశానికి ఆహారం పెట్టే రైత? వీళ్ళందరూ మోసే భారం కూడా కొంతవరకు ఉంటుందండి. కానీ అతి ఎక్కువగా భారాన్ని మోస్తుంది ఎవరంటే భార్య. ప్రతి ఒక్క మగాడికి ఒక ఆడది భార్య రూపంలో వస్తుంది కదా, ఆ భార్య. తను మోసే భారాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వడనో మోయలేడు. పెళ్లి కానంత వరకే ఒక ఆడదానికి స్వేచ్ఛ. పెళ్లి అయిన తర్వాత, పెళ్ళైన 6 నెలల సంవత్సరం సుఖమంతే, ఆ తర్వాత స్టార్ట్ అవుద్దండి కష్టాల కొలిమి. ఫస్ట్ ప్రెగ్నెంట్, 9 నెలలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అమ్మ వాళ్ళ తరపు నుంచి, నాన్న వాళ్ళ తరపు నుంచి అందరమ్మ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. స్కానింగ్లు, మెడిసిన్లు, 9 నెలలు ఎంతో జాగ్రత్తగా ఉండి కానుపు దగ్గర అయిన తర్వాత ప్రాణాలతో పోరాడుతుందండి. ఎస్, ప్రాణాలతో పోరాడుతుంది. ఆ పోరాటంలో ప్రాణం వదిలేసిన తల్లులు ఎంతోమంది. ఒక బాబో పాపో పుట్టిన తర్వాత, బాబు పుడితే పర్లేదండి అందరికి ఓకే, పాప పుట్టిందనుకో ఇంక స్టార్ట్. అత్తవారి తరపు నుంచి కొందరు ఉన్నారులే సూటి పోటీ మాటలు పొడిసి, సూటి పోటీ మాటలు ఆడి ప్రాణాలు తినేయడం. కూతురు పుట్టింది, ఆ తర్వాత మళ్ళీ కొడుకు పుట్టడో పొట్టడో, కొంచెమేంటి, చాలా ప్రెజర్ అమ్మాయి పైన, అదే భార్య అనే క్యారెక్టర్ పైన. ఆ బాధలు భరించిన తర్వాత ఇంకా పిల్లడు, ఆ పిల్లగాడు లేకపోతే ఆ పాప, తనకి 2 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా రాత్రులు పగలు సరైన నిద్ర కూడా ఉండదు, కంటికి కునుకుండదు. ఒకరోజు దగ్గుతాడు, ఒకరోజు తుమ్ముతాడు, ఇంకొక రోజు జ్వరమన్న, పగలల్లా పడుకున్నట్టే ఉంటారు పిల్లలు. రాత్రి మాత్రం అసలు నిద్ర కూడా ఉంచరు. నిజం, అంత భారాన్ని భార్య మోస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత ఆ పిల్లగాడికి 1-2 సంవత్సరాలు వచ్చింది అనుకో, ఆ తర్వాత 2వ కానుపుకి రెడీ మళ్ళా. కొంతమంది బాబుకు 10 నెలలే అవ్వదు కానీ 2వ కానుపుకి రెడీ అయిపోతారండి. ఆ 2వ కానుపుకి రెడీ అయిన తర్వాత ఈ 1st బాబుతోని, ఆ తర్వాత ఆ 2nd మళ్ళా స్టార్ట్. ఇదంతా అయిన తర్వాత ఆ పిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్లతో నానా పనులు చేసుకుంటూ, నానా చాకరీ చేసుకుంటూ వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ స్కూల్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి స్నానం చేయించాలా, స్కూల్కి రెడీ చేయించాలా, స్కూల్కి పంపించాలా, మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళాలా, మళ్ళీ సాయంత్రం పూట అన్నీ తీసుకుని రావాలి, ఇంట్లో పనులన్నీ బట్టలు ఉతకాల, ఇల్లు ఒకాల, వాకిలు ఒకాల, నానా పనులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంత కష్టము, ఇంత సాకరీ చేస్తున్న ఆడదానికి మగాడు అనే ఒక ఎదవ. కొంతమంది ఉన్నారు భర్తలు తాగేసి వచ్చి తన్నడాలు, తాగేసి వచ్చి కొట్టడాలు, తిట్టడాలు, అత్తోరి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేయడాలు. ఈ చేసిన సేవ అంతా మరలేదు. నాకు ఇది ఈ పూట ఇలా చూసింది, ఆ పూట అలా చూసింది, నాకు ఇలా ఎదురు చెప్తుంది, అలా ఎదురు చెప్తుంది, నువ్వు పీకేదేముంది, నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి నీ జాబ్ చేస్తావు, నీకు టెన్షన్లు ఉండవని కాదు, నీకుంటాయి టెన్షన్లు, కానీ తను పడేంతగా నీ అంత శరీర కష్టం నువ్వు పడవు. మెంటల్గా టెన్షన్ పడతావేమో కానీ తను పడేంత శరీర కష్టం నువ్వు పడలేవు. ఆరోగ్యం, ప్రాణాలతో పోరాడే పొజిషన్ నుంచి కూడా దాటి వచ్చేసిన తను పడేంత కష్టము నువ్వు పడవు, నీ చావు వరకు కూడా నువ్వు పడవు. అలాంటి భార్యని ఎంతోమంది ఏదో బానిసలాగా, పని మనిషిలాగా, శరీర సుఖాన్ని ఇచ్చే ఒక కానీ అలాగే చూస్తారండి. పెళ్ళి అయిన కొత్తలో చూసి అంత ప్రేమగా, పెళ్ళి అయిపోయిన 1-2 సంవత్సరాల తర్వాత మరి చూడరు ఏం రోగాలు వస్తాయో నాకు అర్థం కాదు. 10,000 రూపాయలు పట్టు చీర కొనేసిస్తే సంతోషంగా ఉండిపోదు. 10 రూపాయలు పకోటి దొంగతనంగా నువ్వు అంగడిలో కొనేసి వచ్చి నీకోసం తెచ్చిన తిను అంటే చాలు, అయిపోయింది. పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు ఆడవాళ్ళకి, చిన్న చిన్నవే. నెలకు ఒకసారి బయటికి తీసుకెళ్తే ఇప్పడము, వారం కోసరి పని బయటికి వెళ్తే ఇప్పడము, మళ్ళీ ఇంటికి తెచ్చి తనకి ఇష్టమైనది ఏదో కొనివ్వడము, అవే ఆడది కోరుకునే కోరికలు పెద్ద పెద్ద ఉండవండి, చిన్నవే ఉంటాయి. ఈ చిన్నవి తీర్చలేమండి మనం, తీర్చలేక చిరాకు పరాకు
అంత కష్టపడుతూ ఇంట్లో అంత ఇంటికి దీపంలో ఉన్న తనని సూటిపోటు మాటలతో ప్రేమగా చూడకుండా కొడుతూ తిడుతూ ఉన్న భర్తలు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది అంటారు భార్య, అరే భార్య అంటే సింపుల్ గా ఎలా చూస్తారంటే ఏదో సెక్సువల్ గా తృప్తిగా ఉంచానమా అయిపోయింది. భార్య ఎప్పుడు కూడా సెక్స్ కు బానిస కాదు, భార్య ఎప్పుడు కూడా ప్రేమకే బానిస. నువ్వు ప్రేమగా చూసినప్పుడు నువ్వు కాలిపోని చితిలో కూడా వచ్చి పడి కాలిపోతుంది, అంత తిరిగి ప్రేమిస్తుంది. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే నీ భార్యను ప్రేమించు అని చెప్పాడు. ఎవరున్నారండి భార్యని ప్రేమించు అని అంటే పక్కోడు భార్యని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఈ సమాజం. నీ భార్యను నువ్వు ప్రేమించు, అప్పుడు ఈ భూమి మీదే నువ్వు సర్వ సుఖాలను అనుభవిస్తావు. ఇన్ని భారాలు మోస్తూ ఇన్ని పనులు చేస్తూ ఇన్ని ఇంకా కొంతమంది తాగేసి వచ్చి కొట్టినా తిట్టినా గానీ వాళ్ళ ఇంటి పట్టు మీదే దెబ్బలు కాస్తూ కూడా వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటూ కాంప్రమైజ్ అయిపోయి జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ స్త్రీ మూర్తికి నాకు పాదాది వందన నిజంగా. అందుకే భార్యను భూమాతతోనే పోల్చారు. ఆడది ఆడది అంటే భూమాతను అంటారు. ఎందుకంటే ఈ భూమి ఎంత బరువు మాస్తుందో నాకు తెలియదు కానీ ఆడది మాత్రం అంతే బరువు మాస్తుంది. కాబట్టి మీ భార్యను మీరు ప్రేమగా చూసుకోండి.